హాయ్, హలో, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అలాగే ఈ రోజున మన చిట్టమ్మ గారు ఉన్నారు కదా, చిట్టమ్మ గారు హాస్పిటల్లో జాయిన్ అయిన కాడి నుంచి ఈవిడ చుట్టూ ఉంటూ ఈవిడ చాలామంది హెల్ప్ చేయడం జరిగింది. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ చర్చి నిమిత్తం వాళ్ళ చర్చి నుంచి పాస్టర్ గారు, అలాగే సంతోష్ గారు, పాల సుగంధర్ గారు, రవికుమార్ గారు, ఈమె అసే సిస్టర్ మణి గారు ఈవిడిని ఎంతగానో ఆదరించి ఇంటికి వెళ్ళే వరకు కూడా ఈవిడకు తోడుగా ఉండి ఈ రోజున రేపు ఈవిడ ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. దాని నిమిత్తం కొన్ని సామాన్లని, బ్యాగులని, డబ్బులని వీళ్ళు ఆర్థికంగా సహాయం చేయడం కూడా జరిగింది. అలాగే మా తరపు నుంచి, లేఖన ఫౌండేషన్ నుంచి కూడా చేయడం జరిగింది. అలాగే ఈవిడ నిమిత్తం ఇంకా చాలామంది సిస్టర్లు కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. వాళ్ళు వీళ్ళందరూ కూడా మంచి మనసుతో ఈవిడ్ని ఇంటికి పంపించడానికి, ఈవిడ ఆదుకోవడానికి దేశం కానీ దేశంలో మంచిగా సహాయాన్ని చేసిన వీళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే చిట్టమ్మ కూడా నువ్వు నెల చెప్తామ్మా, చెప్పావు, వీళ్ళందరి నిమిత్తం కూడా ఒక మాట చెప్పు. అందరూ గొప్ప సాయం చేశారు దేవుడి పట్ల, అందరికి మంచి మనసు ఇచ్చి దేవుడు అన్న, నా కొరకు థ్యాంక్స్ అందరికి కూడా. మళ్ళీ ఈ హెల్ప్ చేసిన అందరికి కూడా, పాస్టర్ గారికి, అలా సుగంధర గారికి, అలాగే రవికుమార్ గారికి, అలాగే మణికి, అలాగే ఇంకా ఆయన బ్రదర్ పేరు రవితేజ గారికి, మొత్తం మీ అందరికీ కూడా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. డౌన్లోడ్ ఈవిడ వెళ్ళిన తర్వాత డౌన్లోడ్ చేద్దాం.